ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన భూమిని సేత్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అని. ప్రియులారా, ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుడి, అది మీకు జీవము గనుక దాని పొంది ఉండుడి. భక్తిహీనుల త్రోవను చేరకుడి, దుష్టుల మార్గమున నడవకుడి, దానియందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుడి, దాని నుండి తొలగి సాగిపోవుడి. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏలాగూ మమ్మను పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి. కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకుని నా ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము కష్టపడి పనిచేసే తత్వం గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నింటిలో మీరు మమ్మలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.